నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేదరికం లేని సమాజమే తన లక్ష్యం, పెదకాకాని క్రిస్మస్ వేడుకలలో ముఖ్యమంత్రి చంద్రబాబు. మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా బీజేపీ నేతలు. కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీకి ప్రతిష్టాత్మక నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, చైర్మన్ కోయ సుబ్బారావు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కేక్ కట్ చేశారు. అమ్మిశెట్టి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అగ్రనాయకుడైన వాజ్పేయి నీతి నిజాయితీ కట్టుబడి ఒక సైనికుల్లా కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి జూపూడి రంగరాజు, పలువురు ముఖ్య నేతలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. అగ్రనాయకుడైనటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 93 జన్మదినోత్సవం ఈ రోజున భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. వాజ్పేయి గారు భారతదేశాన్ని యొక్క రాజకీయ చరిత్రని మార్చినటువంటి వ్యక్తి. ఆయన మొట్టమొదటి కాంగ్రెస్ ప్రధానమంత్రిగా, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఒక ఓటు తేడాతోటి గవర్నమెంట్ పడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఎటువంటి అధికార దర్పం ప్రకటించకుండా కేవలం నీతి నిజాయితీలే నమ్మకంగా అవినీతి రహిత దేశంగా దేశం ఉండాలనే కోరికతోటి ఒక్క ఓటు కావాలంటే కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కర్లేదనేటువంటి ఆ రోజు ప్రధానమంత్రి గారు రాజీనామా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి వాజ్పేయి గారి వాజ్పేయి గారు ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క ముందుకు తీసుకెళ్లేటువంటి విధానం కూడా ఆయన యొక్క నాయకత్వంలోనే పార్టీ ముందుకు సాగింది. ఆయన యొక్క శిష్యులైనటువంటి వాళ్ళే, ఆయన అనుసరించినటువంటి వ్యక్తులే ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. మోడీ గారు ఆయన ప్రియతమ శిష్యుడు. అలాగే ఆయన యొక్క పూర్తి వ్యక్తిత్వాన్ని ఆపాదించుకున్నటువంటి మోడీ గారు ఇవాళ భారతదేశంలో పేద ప్రజల సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. అలాగే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని గొప్ప దేశంగా, ప్రపంచ దేశాలకి నాయకత్వం వహించే దిశగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. జీసస్ క్రైస్ట్ పుట్టినటువంటి రోజు ఈ రోజున. జీసస్ క్రైస్ట్ ఏ యొక్క త్యాగానికైతే యావత్ ప్రపంచాన్ని ముందు తీసుకువెళ్ళాడో, జీసస్ క్రైస్ట్ ఏ ఒక్క ప్రేమ కోసం అయితే ఆయన జీవితం అంకితమైందో, ఆ రోజున మాన్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మదినోత్సవం జరుపుకుంటాం భారతీయ జనతా పార్టీకి చాలా ముదావహం. జీసస్ క్రైస్ట్ ఎట్టయితే తన యొక్క శరీరాన్ని క్రూసిఫై చేసేటువంటి పరిస్థితి ఉన్నదో, భారతదేశ రాజకీయాలలో నీతి నియమాల్ని ముందు తీసుకువెళ్ళడంలో శెట్టబారి వాజ్పేయి గారు కూడా అంకితమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజున బీజేపీకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక చుక్కాని. ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, భారతదేశ అభివృద్ధి కోసం చేసిన సేవలు, ఆ సేవలలోనే ఈరోజు భారతదేశం ముందుకు వెళుతున్నది. ఆయన వేసినటువంటి బాటలోనే ఈరోజు భారతదేశం ముందుకు వెళుతున్నది. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాసరావు 65వ జన్మదిన వేడుకలు దివ్యాంగుల హాస్టల్లో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు రాయపాటి అమృతరావు మాట్లాడుతూ, 1500 గ్రామాల వారు దేవుడులా చూస్తున్న శ్రీనివాసరావు రాజకీయాల్లో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎంతోమంది జీవితాలలో ఆయన వెలుగులు నింపారని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యార్లగడ్డ మనోజ్, మైనేని సాయి కిరణ్, చందు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీనివాస్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ గార్డెన్స్ 4వ లైన్లో వికలాంగుల భవన్లోకి వచ్చి కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్న అందరికీ కేకు, పండ్లు, బిస్కెట్లు శ్రీనివాస్ గారు జన్మదిన సందర్భంగా అందరం డిస్ట్రిబ్యూట్ చేశారు. టీఎన్ఎస్ఎఫ్ అర్బన్ అందరి తరఫున మరొకసారి రాయపాటి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని పుట్టినరోజులు శ్రీనివాస్ గారు ఇలానే కలకలలాడుతూ మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, భవిష్యత్తులో రాజకీయంలో కూడా ఇంకా ఎన్నో పదవులు ఆయన చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ను రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ అసిస్టెంట్ ప్రసాద్ మాట్లాడుతూ, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బదిలీ కోడ్ను రూపొందించాలని, బదిలీలను సాధారణ కౌన్సిలింగ్ పద్ధతిలో నిర్వహించాలని కోరారు.
కార్యక్రమంలో ఫైజుల్లా, పాండురంగారావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల అపరిష్కృతంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదు. అనేక అన్ని సంఘాలు ఇండివిజువల్గా, ఫ్యాప్టోగా, జేఏసీగా కూడా చేసినాయి. అయినా సరే ఇంకా సమస్యలు పరిష్కరించలా. ముఖ్యంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా. దాన్ని రద్దు చేయాలనేది ప్రధాన డిమాండు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనేది డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఈ రెండు. అయితే ఎయిడెడ్ స్కూళ్ళలో చాలా కాలంగా భర్తీలు ఉన్నాయి. హైకోర్టు జడ్జిమెంటు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అన్ని భర్తీలని వెంటనే భర్తీ చేయాలి. తర్వాత పాత పద్ధతిలోనే బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టాలి. పదోన్నతులకి బదిలీల కోడ్ను రూపొందించి బదిలీలని చేపట్టాలి. మంగళగిరిలో గతంలో వివిధ నేరాలకు పాల్పడిన నేరస్తుడు రాజేందర్ దోరాను పట్టణ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి 3 లక్షల రూపాయల విలువగల బంగారు, వెండి ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నేరస్తుడు విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ ఏరియాలలో గల పలు లాడ్జీలలో ఉంటూ తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేసే ప్రవృత్తి కలవాడని నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ రామాంజనేయులు మీడియాకు తెలిపారు. రాజేందర్ ద్వారా ఎలియాస్ రాజేందర్ సాహు అని ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చి విజయవాడలో అభిషేకం జరిగింది. తర్వాత అతని దగ్గర నుంచి సుమారు 3 లక్షల విలువ కలిగినటువంటి బంగారు వస్తువులు, గాజులు, గొలుసు, ఉంగరాలు, అలాగే వెండి ప్లేట్లు ఇవన్నీ కూడా అతని వాంగ్మూలం ప్రకారం గతంలో మన మంగళగిరి పట్టణంలో చేసినటువంటి నేరాలకు సంబంధించిన వస్తువులుగా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇతను విజయవాడ మన ఈ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటూ నేరాలు చేసుకుని లాడ్జీల్లో తిరుగుతూ అతని ఆ బ్యాడ్ అలవాటు మీద అలవాటు పడి ఉన్నాడు. ఇతని మీద పక్కా సమాచారంతో పట్టుకోవడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి 3 దొంగతనం చేసుకు, అలాగే 1 మోటార్ సైకిల్, సుజుకి మోటార్ సైకిల్ కూడా ఇతను గతంలో చేసినట్టుగా దాన్ని కూడా రికవర్ చేయటం, ఈ 4 కేసుల్లో అరెస్ట్ చూపించి ఈరోజు కోర్టులో ఇమీడియట్గా కోర్టులో హాజరుపెట్టడం జరుగుతుంది. ఈ కేసులో సమాచారంతో పాటు రికవరీ చేసి ఈ క్రైమ్ వర్క్ సహకరించినటువంటి రమేష్ నాయుడు, మా వినోద్ ఎస్ఐ గారు, వీరందరికీ కూడా ఎస్పీ గారి ద్వారా అవార్డులు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. గుంటూరు కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీకి ప్రతిష్టాత్మక నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు వచ్చిన సందర్భంగా గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కోయ సుబ్బారావు మాట్లాడుతూ, గత ఏడాది 45 కంపెనీల్లో సుమారు 250 మంది కిడ్స్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. ఇంతటి గుర్తింపును కారణమైన అధ్యాపకుల కృషిని ఆయన అభినందించారు. ప్రతిపాడు రోడ్డులోని వింజనంపాడు వద్ద 11 ఎకరాల్లో సువిశాలమైన భవనాలలో అత్యాధునిక వసతులతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ కోయ శేఖర్, ప్రిన్సిపాల్ డాక్టర్ బాబు, పలువురు హెచ్ఓడీలు పాల్గొన్నారు. కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఈజ్ అ కిడ్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్. 2008లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్టాబ్లిష్ చేసిన 8వ సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైనటువంటి నాక్ గుర్తింపు, అందులో కూడా ఏ గ్రేడ్ సాధించడం అనేది చాలా గర్వకారణం అని తెలియజేస్తూ ఉన్నాను. దీంట్లో చాలా నవ్యాంధ్రప్రదేశ్లో చాలా పురాతన కాలేజెస్ ఉన్నప్పటికీ చాలా కాలేజీకి యూజీసీ నుంచి నాక్ అక్రిడిషన్ ఇంకా పొంది ఉండలేదు. కానీ మనం స్థాపించినటువంటి 8వ సంవత్సరంలోనే అక్రిడిషన్ ఏ గ్రేడ్ సాధించడం జరిగింది. దీంట్లో మా ఉపాధ్యాయుల యొక్క విశేషమైన కృషి, క్వాలిటీ, ఫ్యాకల్టీ. ఎందుకంటే అసెస్మెంట్ ఎప్పుడు కూడా బేసిస్ ఎలా ఉంటుందంటే ఫ్యాకల్టీ యొక్క క్వాలిటీ, ఇండస్ట్రీతో ఇంటరాక్షను, అలాగే ప్లేస్మెంట్స్, రీసెర్చ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఆస్పెక్ట్స్లో పరిశీలన చేసి కాలేజీకి గుర్తింపు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మన దగ్గర మొత్తం 164 మంది ఫ్యాకల్టీలో 18 మంది డాక్టరేట్స్, మిగతా ఫ్యాకల్టీ అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అలాగే 17 కంపెనీస్తో ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఎంఓఈస్ ఉన్నాయి. అలాగే
గత సంవత్సరం 45 కంపెనీస్లో సుమారు 250 మంది విద్యార్థుల కన్నా పైన విద్యార్థులు వివిధ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అలాగే ఫ్యాకల్టీ స్ట్రెంత్ తీసుకుంటే, రీసెర్చ్ వైపు తీసుకుంటే రీసెర్చ్లో కూడా దగ్గర దగ్గరగా మీకు 29-30 మంది ఫ్యాకల్టీ పిహెచ్డి రిజిస్టర్ చేసి ఉన్నారు, 18 మంది కంప్లీట్ చేసి ఉన్నారు. అలాగే పబ్లికేషన్స్, ఈ పబ్లికేషన్ విషయానికి వెళ్తే 250 నేషనల్ కానీ ఇంటర్నేషనల్ జర్నల్స్లో కానీ మా ఫ్యాకల్టీకి పబ్లికేషన్స్ ఉంటాం. ఇవన్నిటి వల్ల మనం అక్రిడేషన్ ఏ గ్రేడ్ సాధించడం జరిగింది. ఈ యొక్క అక్రిడేషన్ రావటం, ఏ గ్రేడ్ రావటం మా అందరికి కూడా ఆనందంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో అంటే రూరల్లో స్థాపించినటువంటి ఇటువంటి కళాశాలలకి ఏ గ్రేడ్ రావటం, ఇంకా రాబోయే సంవత్సరంలో ఇంకొక ఏఐసిటి సంబంధించినటువంటి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ ఎన్బిఏకి కూడా మేము వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎన్బిఏ అక్రిడేషన్ కూడా అన్ని బ్రాంచెస్కి సాధిస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క అక్రిడేషన్ రావడంలో విశేషమైన కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తూ ఈ యొక్క వచ్చినందుకు మాకు ఆనందంగా ఉందని ప్రతిగామకంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. గుంటూరు బ్రాడిపేటలోని ఎంవీఆర్ షాపింగ్ మాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు మాల్లో జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎంవీఆర్ మాల్లో బంగారం అందరికీ అందుబాటు ధరలో ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పొత్తూరు వెంకట్, ఎంవీఆర్ సిబ్బంది నాగేశ్వరరావు, రవీంద్ర, మధు, భగవాన్, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. రేపే క్రిస్మస్ పండగని పురస్కరించుకొని ఎంవీఆర్ మాల్లో నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగనే క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు రేపు జనవరి 1వ తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ జాతీయ వినియోగదారుల దినోత్సవం కూడా వినియోగదారులందరికీ కూడా చక్కగా ఎంఈఆర్ మాల్ యాజమాన్యం దీన్ని అందుబాటులో ఉంచటం, అలాగనే మంచి సరసమైన ధరలకి ఇక్కడ ఉన్నటువంటి నగలు కానీ అదేవిధంగా ఇతర నిత్యావసరంగా వాడుకునేటువంటి బట్టలు కానీ ఇక అన్నింటిని కూడా అందుబాటులో ఉంచటం, మరి రాజధాని కేంద్రంలో ఇంత పెద్ద మాలు ప్రారంభించడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ ఎంఈఆర్ మాల్ యాజమాన్యానికి, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి, ముఖ్యంగా నాగేశ్వరరావు గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సరం కూడా ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ గుంటూరు నగర వినియోగదారుల హక్కుల సంస్థ అధ్యక్షుడిగా, నగర వినియోగదారులందరూ కూడా వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం నల్లడబ్బును బయటకు తీసి పేదల అకౌంట్లో వేస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు చేసింది ఏమీ లేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జట్టిపాలెం వెంకటేష్ విమర్శించారు. మాచర్లలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలుత రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ముందుగానే బ్లాక్ మనీని వైట్గా మార్చుకోమని తమ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సూచించారని ఆరోపించారు. పేదలు, వృద్ధులు ఏటీఎంల వద్ద ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జట్టిపాల వెంకటేష్ అనే నేను క్రైస్తవ సోదరులకు, బహుజన కులస్థులకు క్రిస్మస్ జనవరి సంక్రాంతి శుభాకాంక్షలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని తెలియజేస్తున్నాను. మిత్రులారా, భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికి 70 సంవత్సరాలు కలుస్తుంది. మరి ఎన్నో పార్టీలు అధికారంలో ఉన్న బహుజన కులాలను పట్టించుకున్న ప్రభుత్వాలు లేవని మాట్లాడుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని ఈరోజు నేను
ఒక తప్పు పట్టా తెలుసుకున్నాం. ఎందుకంటే నల్లధనాన్ని తీసి పేద ప్రజలకు, రైతులకు, రైతు కూలీలకి అకౌంట్లో వేస్తానని మభ్యపెట్టి మరి సుక్కలు చూపించిన మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ఈ రోజున ఎంతోమంది అలవడిస్తున్నారు. నల్ల డబ్బు అనే విషయంలో ముందుగానే బీజేపీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ముందుగానే వాళ్ళ రాజకీయ నాయకులకి బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చుకొని ఈ రోజున ప్రజల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ నాయకులకు, మరి ఈ రాష్ట్ర మరి టీడీపీ ప్రభుత్వ నాయకులకు కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిపి బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చుకొని ఈ రోజున రైతు కూలీలు, రైతులు, ప్రజలు, స్టూడెంట్ కుర్రవాళ్ళు కూడా అన్ని కులాలు ఎంతోమంది బ్యాంక్ క్యూల దగ్గర, ఏటీఎంల దగ్గర ప్రాణాలు వదిలిపోయిన చరిత్రలో మనం టీవీ ఛానల్లో చూస్తున్నామన్నా. అడక చిన్నభుజి ఆధ్వర్యంలో దివంగత బీసీ నేత అడక రత్తాలు 47వ జయంతి వేడుకలు అన్నదాన సత్రం ఆవరణలోని దయాహృదయ సేవా సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనాథ పిల్లలకు పండ్లు, అత్యవసర మందులు పంపిణీ చేశారు. అనంతరం అడక శ్రీను మాట్లాడుతూ యాదవుల ఐక్యతకు అడక రత్తాలు చేసిన కృషి అజరామరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అడక శ్రీనివాసరావు, తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం యువజన రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్, నిమ్మకాయల రాజనారాయణ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నగర ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు అడక రత్తాలు గారి జన్మదిన శుభాకాంక్షలకి ఈ పిల్లలందరూ కూడా పళ్ళ పంపిణీ సహాయం చేయడానికి మన వంతుగా అడక వారి కుటుంబం వంతుగా వారు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇందరూ కూడా మన కనీస సహాయం ఏం కావాలన్నా కూడా మా కుటుంబం తరఫున సహాయం చేస్తామని కూడా మేము ముందుకు వస్తున్నాం. క్రిస్మస్ సందర్భంగా నగర ప్రజలందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లానే ఈరోజు అడక రత్తాలు గారి జన్మదిన సందర్భంగా మా ఫ్యామిలీ తరపు నుంచి ఆయన జన్మదిన సందర్భంగా ఈ పేద పిల్లలకి కొద్ది కార్యక్రమం చేయడానికి వచ్చాం. ఈరోజు ఈరోజు నుంచి అడక రత్తాలు గారి తరపున, అడక చారిటబుల్ ట్రస్ట్ తరపున మేము కొన్ని కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. ఇది తొలిమెట్టుగా మేము భావించి స్టార్ట్ చేశాము. పిల్లలకి ఏది కావాలన్నా ఏ కార్యక్రమానికైనా మా వంతుగా మేము సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లానే మా వంతుగా అడక రత్తాలు గారి జ్ఞాపకార్థంగా మేము చేయాల్సిన కార్యక్రమాలకు కానీ చేసే పనులకు కానీ ఏదైనా ఎవరికైనా సహాయం కావాలంటే మా దగ్గరికి వస్తే మా వంతుగా చదువుకునే విద్యార్థులకు కానీ చదువు కోసం ఏమైనా కార్యక్రమాలు కావాలంటే మా వంతుగా మేము చేస్తామని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. కుల నిర్మూలన పోరాట సంఘం ఆధ్వర్యంలో మనుస్మృతి పుస్తక దహన కార్యక్రమాన్ని లార్జ్ సెంటర్లో చేపట్టారు. ఈ సందర్భంగా విజయభాస్కరరావు మాట్లాడుతూ ప్రజలకు సామాజిక అన్యాయానికి గురవుతున్నామన్న జ్ఞానాన్ని అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ తన జీవితాంతం హిందూ మత వ్యవస్థపై రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. కొంకణ ప్రాంతంలో మహదనే గ్రామంలో ఒక చెరువులో అస్పృశ్యుల్ని మంచినీళ్లు తోడుకోవటానికి వీలు లేదని, అది మా చెరువు అని బ్రాహ్మణ వర్గాలు రానేలేదు, అదేవిధంగా కోర్టు నుంచి అస్పృశ్యులకు ప్రవేశం లేకుండా స్టే తీసుకొచ్చారు. కలెక్టర్ నిషేధాజ్ఞలను ప్రకటించడం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిమ్మనజాతుల్ని మహద్ గ్రామంలోనే సమావేశం కావాలని పిలుపునిచ్చారు. ఎక్కడ కూడా సమావేశం పెట్టుకోవటానికి ఎవరు అనుమతి ఇవ్వలేదు. ఒక ముస్లిం సోదరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నా సొంత స్థలం ఉంది, మీరక్కడ సభ పెట్టుకోమని ఆయన అనుమతి ఇవ్వటం వల్ల ఆ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేలాది మంది అస్పృశ్యులు సమక్షంలో ఈ దేశంలో అంటరానితనము, అదేవిధంగా మరి ఉంటానికి ఊర్లో ఉంటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. వేదం మనం హిందువులమే, వేదాలు చదివితే నాలుగు తెగ్గు వస్తున్నారు, వేదాలు వింటే చెవుల్లో సీసం పోస్తున్నారు, అదేవిధంగా మనం రోడ్ల మీద నడిస్తే మన ధూళి అపవిత్రమని మమ్మల్ని నడవనీయట్లేదు. అందువల్ల మనం ఈ వ్యవస్థ, కుల వ్యవస్థకు, ఈ అసమానతలకు, అంటరానితనానికి, దోపిడికి, దౌర్జన్యానికి కారణమైన మనుస్మృతిని మనం దహనం చేద్దామని మీ ముందు ప్రతిపాదనలు
పెట్టేది అనగానే ఆ వేలాది మంది ఆ ప్రతిపాదనను అంగీకరించారు. మేకతోటి సుచరిత జన్మదినోత్సవ వేడుకలు తన నివాసంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ అధ్యక్షులు జిలాని మాట్లాడుతూ రాజకీయ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన మహిళా శిఖరమని కొనియాడారు. కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకురాలు మేకతోటి సుచరిత గారి బర్త్డే సందర్భంగా వారి నివాసంలో కేక్ కట్ చేసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా పత్తిపాడు నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు అందరూ విచ్చేశారు. ఈ సందర్భంగా మేడం గారికి ఎల్లవేళ శుభం కలగాలని మా భగవంతుని అల్లాని ప్రార్థిస్తూ. మా ప్రీతమ నాయకురాలు మేకతోటి సుచరిత గారి జన్మదినం పురస్కరించుకొని మేడం గారి కార్యాలయంలో మరి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి అలాగనే మరి మేడం గారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మరి క్రిస్మస్ సందర్భంగా మరి ఆమె పుట్టినరోజు కూడా రావటం చాలా శుభసూచకమని, మరి అట్లానే ఆ భగవంతుని ఆశీస్సులు ఆమెకి మెండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.